ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం అండి. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 139 రేప్ కేసు అనే ఒక సంచలన కేసు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. అందులో మా పేర్లు కూడా చేర్చడం, యాక్టర్ ప్రదీప్ పేరు, నా పేరు చేర్చడం కూడా జరిగింది. అది నిజంగా చూడగానే చాలా దిగ్భ్రాంతి గురయ్యాను. ఏంటి, మనకి ఎప్పుడు ఇలాంటివి లేదు కదా, ఎందుకు మన మీద వచ్చింది అనేది నిజంగా షాక్ గురయ్యాను. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పర్టికులర్గా సెలబ్రిటీస్ అయిన నన్ను, ప్రదీప్ని దారుణంగా టార్గెట్ చేయటం, అంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అండ్ నిజానిజాలు తెలియకుండా దారుణంగా ట్రాల్ చేయటం అనేది చాలా తప్పు. చాలా తర్వాత జర్నలిస్ట్ సోదరులు కానీ, చాలా ఛానల్స్, పత్రికల వాళ్ళు నన్ను సంప్రదించడం జరిగింది. ఏంటి కృష్ణ గారు, మీ మీద నిజంగా ఇలాంటిది వచ్చిందంటే మేము నమ్మమండి, నమ్మలేకపోతున్నాం, అండ్ మీరు దీన్ని ఖండించడం అని చెప్పడం జరిగింది. దీన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, 10 టీవీలో, ఎన్టీవీలో, మిగిలిన అన్ని ఛానల్స్లో, నేను ప్రముఖ ఛానల్స్లో ఖండించడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఉన్న నిజాలు ఈరోజు మీ అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకున్నారు. నిజంగా ఆ అమ్మాయికి నిజంగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నిజంగా ఈ సంఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం అమ్మ. మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటాం, మా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాది గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఇలాంటి ఎస్సీ ఎస్టీ ఇలాంటి కేసుని మన దుర్వినియోగం చేయకూడదమ్మా, దీని వెనకాల ఎవరు ఉన్నా సరే ఏంటని కనుక్కోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా దీని మీద క్లారిటీగా నేను కానీ ప్రదీప్ కానీ లేవని చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలతో తెలుపుతున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, అలాగే పర్టికులర్గా జర్నలిస్ట్ మిత్రులందరికి కూడా మరొకసారి నన్ను కష్టకాలంలో మీరు సపోర్ట్ చేసినందుకు